మన చుట్టుపక్కల జరుగుతున్న వార్తలు, సమస్యలు, ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి డౌన్లోడ్ పబ్లిక్ వైబ్ యాప్. మొన్న దివాకర్ రెడ్డి గారు మేము స్థానిక సంఘంలో పోటీ చేయం, పోటీ చేస్తే జైలు పంపిస్తారని స్టేట్మెంట్ ఇచ్చారు టీడీపీ తరఫున. అది ఆయన వ్యక్తిగతమా అనేది క్లారిటీ కావాలి. మన దివాకర్ రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్ క్లారిఫికేషన్ గా వారు చెప్పిన వాస్తవం ఏంటంటే ఇలా జరుగుతుంది పరిస్థితి. కానీ మా కార్యకర్తలందరూ కూడా పర్లేదు, జైలుకు పోయినా సరే మేము కంటెస్ట్ చేస్తామని బలంగా ఒక మెసేజ్ పంపించారు. కనుక వాళ్ళ కోరిక ప్రకారం ఖచ్చితంగా అన్ని సీట్లను కంటెస్ట్ చేస్తాం. మీకు తెలిసిన విషయమే, పోలీసు రాజ్యం ఇది. పోలీస్ కేసులు గత నెల నుంచి కూడా బాగా 4 నుంచి కూడా పెడుతున్నారు. ప్రభువానంద స్వామి కేసు అని ఇవన్నీ అవన్నీ ఫాల్స్ కేసులని పోస్ట్ చేసి లోపలేస్తున్నారు. అయినా కూడా పర్లేదు, మేము పార్టీ కోసం కష్టపడతాము, తెలుగుదేశం పార్టీ గెలిచాలి, ఎటువంటి పరిస్థితి అనే గట్టి పట్టుదలతో గట్టి పోటీ ఇచ్చి నాకు తెలిసి మెజార్టీ సీట్లు కూడా మాకు వస్తాయని గట్టి నమ్మకం. ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలతో పాటు మున్సిపాలిటీ సర్పంచ్లు కూడా పోటీ అండి. ఒకటి చేసి ఒకటి చేయకుండా ఎందుకుంటారు? ఎంత కష్టపడతారో మాకు తెలుసు. అయినా పర్లేదు, ప్రజలు బాగుండాలా, ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టాలా, మా పరిపాలన ఏ విధంగా అభివృద్ధి చేసిందో మీరు అందరు చూస్తున్నారు. కొద్దిగా కరసం చేసుకుంటే సీట్ మరీ అభివృద్ధి చేతనైనంత చేస్తాము. ప్రభుత్వం వాళ్ళదున్నా మా చేతనంత చేసి ప్రజల వల్ల ఎండగడతాము అని ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పని ఎక్కడ కూడా ఒక్క పని కూడా ఎక్కడ శిలాపలు కూడా వేసిన పాపాలు పోలేదు. ఎండగడ్డానికి వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.